అప్పు కోసం మీ తానికి వచ్చింది అనుకో, ఏం చేస్తారు? పైసలు ఇస్తాం సరే, మరి నువ్వు మళ్ళీ ఇస్తామని గ్యారంటీ ఏందని అడుగుతారు. బంగారము పొలము ఇల్లు కుదోబెట్టమని అడుగుతారు. ఆస్తుల కాగితాలు పెడితేనే పైసలు ఇస్తారు. కానీ ఏం ఆస్తులు పాస్తులు, లాస్ట్కు ఇల్లు కూడా సక్కగా లేని వాళ్లకు ఎవరైనా అప్పు ఇస్తారా? ఇయ్యరు కదా. కానీ ముచ్చట చూడుండ్రి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని. చాలా మంచి ముచ్చట చెప్పిండ్రు సారు. మీ ఓట్లప్పుడు చెప్పిన పనులన్నీ ఎట్లయితాయో ఏమో అనే బుగులుండే, ఈ దెబ్బతోని షిట్కెలా అయిపోతాయి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, ఆ వరల్డ్ బ్యాంక్ వాడు అప్పులు ఎట్లా ఇస్తున్నాడు సారు? తెలంగాణ ఆగమైంది, నాశనం అయిపోయింది. ఇల్లు కాడ ఇల్లు లేదు, జాగ కాడ జాగలేదు. అంతా ఆగమాగం అంగడంగడైందని మీరే చెప్పిండ్రు. పదేళ్ల తెలంగాణ ఆమ్దాని మొత్తం పొయ్యి మీద పెట్టిన నీళ్ల లెక్కనే ఆవిరైందని కూడా చెప్తివి. భూములు జాగలు అన్నీ అమ్మేసిండ్రు, ఉట్టి ఖాళీ కుండలే ఉన్నాయంటివి. మరి అసొంటి రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకోడు పైసలు ఎట్లా ఇస్తున్నాడు సారు? కుదబెట్టడానికి ఏం లేనే లేవాయే. మరి మీరేం గిరివి పెట్టిండ్రు? వాడు ఎట్లా పైసలు ఇస్తానన్నాడు? కానీ మీ పతారా చిన్నది కాదు సారు. ఖాళీ కుండలను చూపెట్టి కూడా ప్రపంచ బ్యాంకుని తాన అప్పు పట్టుకొస్తున్నారు చూడుండ్రి. నిజంగా మీ తెలివికి మొక్కాలే. అప్పు పుట్టుడే గొప్పంటే వడ్డీ కూడా తక్కువ అంటున్నావు. జర మత్తమేందో మా కూడా చెప్పరాదని మీ గురువు చంద్రాల సారు వచ్చి అడుగుతాడు కావచ్చు, లేకపోతే మోడీ సారన్న వచ్చి అడుగుతారు. మీరు అస్సలే చెప్పకుండ్రి. మళ్ళా అలా తానున్న ఖాళీ కుండలు చూపించి మనకు రావాల్సిన పైసలు వాళ్ళు ఎత్తుకపోతారు.